లింగరాజు చిత్రాలు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినటువంటి అడుగంటిన పేదల మూగ జీవుల యొక్క రోదనలు ఒక పువ్వుల ఆధారంగా రేకుల ఆధారంగా ఆయన చిత్రించే ప్రయత్నం చేశాడు. పువ్వులోనే ఒక భిన్నమైనటువంటి పాఠశాలను చూపెడుతూ పూల రెక్కల్లాగా ఎట్లా వాడిపోతున్నారు అట్లాంటి వాళ్ళ బ్రతుకులు వికసించాలనే కోరికతో వేసే బొమ్మలే లింగరాజు బొమ్మలు. ఒక ఆవేదనను, మూగ ఆవేదనను, బయటకు రాలేనటువంటి ఒక కొట్టుమిట్టాడుతున్నటువంటి అవస్థలను ఆయన ఈ చిత్రాల్లో వేసే ప్రయత్నం చేస్తాడు. ఆయన మలినం కానటువంటి లక్షణం తీసుకురావాలి, మలినం కాని జీవితాలు కోరుతూ ఈ బొమ్మలన్నీ కూడా లింగరాజు వేస్తూ వచ్చాడు. ఆయన కోరుకుంటున్నది స్వచ్ఛమైన మానవీయ విలువలు. నలిగిపోవద్దు ప్రజలు, జీవితాలు నలిగిపోవద్దు, వాళ్ళ ఆకాంక్షలు నలిగిపోవద్దు, పూలాగా వాళ్ళు వికసించాలి, వాళ్ళ బ్రతుకులు వికసించాలి అనే అత్యుత్తమైన ఆకాంక్షతో వేస్తున్న బొమ్మలు ఇవన్నీ కూడా. ఇవి చాలా వరకు మానవుల్ని ప్రభావితం చేసేవి, కేవలం ఆరాధన వాటిని ఆకర్షించే పద్ధతిలో కాకుండా వాటితో పాటు ఈ జీవన సత్యాన్ని మిళితం చేసే ప్రయత్నంలో అతడు చాలా కృతజ్ఞత అయ్యాడని కృష్ణ గీస్తున్నటువంటి మానవీయ కోణంతో ఉండేటువంటి ఈ చిత్రాల లోపల ఒక మతపరమైన తాత్వికపరమైన నేపథ్యాలు అవి చాలా అలవోకగా వేస్తాడు. అక్కడ ఒక బుద్ధుణ్ణి ప్రతీకగా తీసుకుని ఒక ప్రజలు తమ యొక్క కోరికలను ఒక మూగగా ఒక మూర్తి దగ్గరికి వెళ్ళి నివేదించుకుంటున్నట్టు, వారి యొక్క కోరికలను మొరపెట్టుకుంటూ ఉన్నట్టు, అవి నెరవేరాలని ఆకాంక్షతో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అతను సృష్టించే నేపథ్యము చాలా ఒక పూర్వకాలంలో ఉండేటువంటి ఒక ప్రాకృతిక ఆభాసను మనకు గుర్తు చేస్తే, ఒక తాత్వికపరమైన లేకపోతే ఒక ధార్మికపరమైన ఒక తత్వాన్ని అలమోకంగా చెప్పాలని ప్రత్యేకంగా చెప్పడం అనేది ఉండదు అందులో, కానీ వాటిని చిత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అతడు ఈ పిల్లలను, ఈ మనుషులను వ్యక్తీకరించేటప్పుడు వాళ్ళ ముఖాలను మనం ప్రత్యక్షంగా చూపెట్టకుండా అవతల వైపు నుంచే వాళ్ళు ఏ విధంగా ఉండగలుగుతారో ఒక స్పష్టమైన అవగాహన కలిగించడం అనేది అతను సాధించిన ఒక విజయమని నేను అనుకుంటున్నాను.